हाई फ्रेंड्स, नेनु मी ज्योत्स्ना। वेलकम टू हाउसवाइफ किचन क्रिएटिव्स ईजी रेसीपीज अंडी। ई रोजैते लंच बॉक्स रेसीपी, अदे विधंगा सांबार पक्कन गानी, तर्वाता रसम पक्कन गानी, अन्नंलोकी, चपातीलोकी, पूरीलोकी चाला अद्भुतंगा उंटदी। दोसलो कूडा चाला बागुंटदंडी, चाला हेल्दी रेसीपी इदी। मी पिल्लालु चाला इष्टंगा तिंटारु लंच बॉक्स लो पेडिते। ई चेसे विधानं, कावाल्सिन पदार्थालु चूसेद्दां। ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసానండి। ఈ ఆయిల్ హీట్ అయ్యగానే వెల్లుల్లిపాయలు, కొంచెం శనగపప్పు, ఎండు మిరపకాయలు వేసాను। ఈ క్లిప్పింగ్ మిస్ అయ్యిందండి, క్షమించాలి। ఒక 4 పచ్చి మిరపకాయలు, ఆనియన్ వేసి లైట్ గా ఫ్రై చేస్తున్నానండి। ఇది ఫ్రై కాగానే కొంచెం పసుపు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పసుపు వేసి లైట్ గా ఫ్రై చేసి, ముందుగానే ఆలుగడ్డలు చక్కగా పొట్టు తీసేసి పచ్చి వేయండి। పొట్టు తీసి ఉప్పు నీళ్ళల్లో వేసి చిన్న ముక్కలుగా కట్ చేశాను। ఒక గుప్పెడు మైక్రో గ్రీన్స్ అండి, మైక్రో గ్రీన్స్ ఇది మెంతి తో చేసిన మైక్రో గ్రీన్స్। మైక్రో గ్రీన్స్ వేసి మనం లైట్ గా ఫ్రై చేసుకోవాలి। మైక్రో గ్రీన్స్ చాలా హెల్తీ అండి, ఎప్పుడు గాని మనం మైక్రో గ్రీన్స్ తినడానికి ప్రయత్నం చేయాలి। పోషకాలు ఎక్కువ ఉంటాయండి మైక్రో గ్రీన్స్ లో। ఇలా లైట్ గా ఫ్రై అయిన తర్వాత salt వేయాలి। ఒక 1/2 టీ స్పూన్ salt వేస్తున్నాను, మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి। ఇప్పుడు మంచిగా అంతా కలిపేసి మూత పెట్టి చక్కగా మధ్య మధ్యలో ఫ్రై చేస్తూ కలుపుతూ మనం ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం। ఇప్పుడు చూద్దామండి, చక్కగా మగ్గిపోయినాయి ఆలు, మగ్గింది మైక్రో గ్రీన్స్, మగ్గిపోయాయి చక్కగా ఆలు కూడా ఉడికిపోయింది। ఇప్పుడు కావాల్సినంత టేస్ట్ కి సరిపోను కొంచెం కారం వేసుకుందాం, మీరు తినే దాన్ని బట్టి కారం వేసుకోండి। నేనైతే 1/2 టీ స్పూన్ కారం వేశానండి। అదే విధంగా 1/2 టీ స్పూన్ పచ్చి ధనియాల పొడి కూడా వేసేసుకొని చక్కగా మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి। ఇది ఎక్కువ సేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, పచ్చి వాసన కారం కుండే పచ్చితనం పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి। చక్కగా ఫ్రై అయిపోయింది, చూసారా మనది కర్రీ పర్ఫెక్ట్ గా రెడీ అయ్యింది। కావాలంటే మీరు కొత్తిమీర చల్లి వడ్డించుకోండి। నేనైతే కొత్తిమీర కూడా వేయట్లేదు, ఎందుకంటే మెంతి చాలా ఎక్కువ వేసాం కాబట్టి మెంతి ఫ్లేవర్ లోనే ఈ కర్రీ నేను ప్రిపేర్ చేస్తున్నాను। ఇది రైస్ లో, చపాతీలో, పూరీలో ఇలా చాలా బాగుంటుంది। అదే విధంగా లంచ్ బాక్స్ లో ఇంకా టేస్టీగా ఉంటదండి, తప్పకుండా మీరు ట్రై చేయండి। ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఓకే అండి।